బీజేపీ జనసేన నుంచి డాక్టర్ సందీప్ పంచకర్ల. అందరికీ స్వాగతం అండి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. గతంలో హైకోర్టు కూడా ఏమంది అనేది అన్ని చూసున్నాము. అసలు ఈ వ్యవస్థపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. యాజ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్ దీన్ని ఎలా చూస్తారు? హత్య చేసే వరకు వచ్చింది పరిస్థితి, ఏదో ఒక్కళ్ళు చేస్తే అందరిని అంటారా అని వైసీపీ అంటుంది. ఒకటి మేడం గారు, వాలంటీర్ వ్యవస్థే ఒక దురుద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. అది పంచాయతీరాజ్ వ్యవస్థకు పోటీగా పెట్టినటువంటి ఒక వ్యవస్థ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని పెట్టినటువంటి ఒక వ్యవస్థ అది. ఈ రోజున పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. గ్రామ పంచాయతీ సర్పంచులను దిష్టి బొమ్మలా చేసి వాళ్ళని పలకరించే నాదుడే లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఇక్కడ ఏదైనా ఒక ఉద్యోగంలో ఒక ఉద్యోగాన్ని నియమించుకోవాలనుకుంటే ఆయన గత చరిత్ర ఏంటి, ఆయన ఏ విధంగా ఉంటాడు, నేరాలోచనలు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించి మాత్రమే ఎవరికైనా ఉద్యోగం ఇస్తారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అసలు వీళ్ళు ఎవరు, వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరు, వాళ్ళు సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ అప్లై అవుతాయా, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక కార్యకర్తలు అని చెప్పారు. సామాజిక కార్యకర్తలు అయితే అర్హులుగా నిర్ణయించే అధికారం ఉందా వాళ్ళకి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి న్యాయస్థానం ప్రశ్నించిన సంఘటన మనం చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు ఉండగా వాలంటీర్ల ద్వారా అర్హతను ఎందుకు నిర్ణయిస్తామన్నారు? అంటే ఆ అధికారులు గతంలో కూడా, గతంలో సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు ఆ అధికారులు అమలు చేశారు కదా, పంచాయతీ అధికారులు లేదంటే ప్రభుత్వ అధికారులు, సర్వీస్లో ఉన్న అధికారులు. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లు ఎందుకు లబ్ధిదారులుగా నియమిస్తామన్నారు? అంటే అధికారులపై ప్రభుత్వానికి విశ్వాసం లేదా, లేకపోతే వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని అనుకుంటున్నారా ప్రభుత్వం? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా హైకోర్టు న్యాయస్థానం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నించే సంఘటన మనం చూసాం. అసలు ఈ రోజున వాలంటీర్లు కనుక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద ఏ అధికారి చర్య తీసుకుంటాడు? ఎక్కడా కనిపించదు. అలాగనే సర్వీస్ కాండక్ట్ రూల్స్ ఏమైనా అప్లై అవుతాయా? అప్లై కావు, వాళ్ళు సామాజిక కార్యకర్తలు అని చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో కూడా చెప్పారు కదా, వాళ్ళు వాలంటీర్లు అనేవాళ్ళు మా పార్టీకి క్రియాశీల కార్యకర్తలు, మా పార్టీకి ఉపయోగపడకపోతే వాళ్ళని తీసేస్తామని చెప్పారు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇసులు వాలంటీర్లుని, సరే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇలాగా మొత్తం సమాచారం అంతా కూడా సేకరించేసి అది ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తా ఉన్నారు, తద్వారా మహిళల యొక్క హక్కులు హరించివేయబడతా ఉన్నాయి, అనేక మంది అదృశ్యమైపోతా ఉన్నారు అని చెప్పారు. దానికి డీజీపీ గారు సమాధానం చెప్పారు, అదృశ్యమైన వ్యక్తుల్లో వాస్తవమే దాంట్లో ఎక్కువ మందిని కూడా వాళ్ళు ఇళ్ళకి చేర్చామని చెప్పేసి. ఇక్కడ ఎంతమందిని ఇళ్ళకి చేర్చామనేది కాదు సమస్య, ఎంతమందిని ట్రాఫికింగ్ జరిగింది, ఎంతమందిని అదృశ్యమైపోతా ఉన్నారు, దాంట్లో ఆడవాళ్ళు ఎంతమంది అదృశ్యం అవుతున్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ఈ సమాచారం ఇస్తున్నారు? ప్రతి వాలంటీర్లు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒంటరి మహిళ ఎవరు, విడాకులు తీసుకున్న మహిళ ఎవరు, యవనంలో ఉన్న మహిళ ఎవరు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వివేదాలు ఏంటి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, అలానే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం సంక్షేమ పథకాలు అనే పేరుతో ఈరోజు చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలకు మీకు డబ్బులు పెరిగినాయి అని చెప్పేసి ఏలు ముద్రలు వేయించుకొని ఆస్తులు రాయించుకున్న సంఘటనలు మనం చూసాం. అలానే అనేక మంది మహిళల్ని, మైనర్ బాలికలను కూడా అత్యాచారం చేసిన సంఘటనలు మనం చూసాం. అలానే పెళ్లి చేసుకోమని వేధింపులు చేసిన సంఘటనలు చూసాం. అలాగనే ఇలాగ అనేక రకాలైన అంశాలని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అయితే అధికార పార్టీ చెప్తా ఉంది కొంతమంది చేసిన దాన్ని అందరికి అంటగడతారా అని. ఇక్కడ ఈ వ్యవస్థ దాంట్లో వాలంటీర్ వ్యవస్థ అనేది బయట వాళ్ళని ఎవరిని ఇంట్లోకి రానివ్వరు. వీళ్ళు వాలంటీర్ల పేరుతో మీ సంక్షేమ పథకాలు అనే పేరుతో ఇంట్లో ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, దానికి సంబంధించిన సమాచారం అంతా సేకరిస్తారు, అలానే ఇంటికి సంబంధించిన గుట్టంతా కూడా వాళ్ళు గుప్పిట్లో పెడతా ఉన్నారు. ఇక్కడ ఒకటే, ఇంటి సమాచారం ఎందుకు కావాలి వీళ్ళకి? సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీళ్ళు అర్హులా కాదా, సరిపోతుంది కదా? ఎందుకు ఇంత సమాచారం తీసుకొని ఆస్తుల దగ్గర నుంచి మొత్తం సమాచారం తీసుకొని ఎందుకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు? ఇది ఏ సమస్యలకు ఇస్తా ఉన్నారు? చాలా స్పష్టంగా గతంలో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకుంటే ఏబిఎన్ లేకుంటే వివిధ ఛానల్స్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవి ఒక ప్రైవేట్ సంస్థలకు ఇస్తా ఉన్నారు,
తద్వారా అధికార పార్టీకి సమాచారం చేరుతుంది, తద్వారా అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసని. ఈ రోజున భూములు పరిధి సమాచారం తీసుకున్నా అది అధికార పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, ఆ భూముల మీద వాళ్ళు ఆక్రమించేసుకొని అక్రమంగా ఆక్రమించుకునే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ వాలంటీర్లు అనేవాళ్ళు మైనర్ బాలికలు లేదు, వివాహితుల మీద అత్యాచారం సంఘటన దగ్గర, దళిత మహిళ ప్రేమతో మోసం చేసిన దగ్గర నుంచి అనేక సంఘటనలు చాలా స్పష్టంగా వాలంటీర్ అధికార పార్టీ కానీ వాళ్ళంతా అసలు మీరు వాళ్ళ మీద పడి